శ్రీవారి సన్నిధిలో అపచారం అన్యమతస్థులకు అంతలం నేరస్తులకు పునరావసం టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై వస్తున్న విమర్శలివి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ సర్కార్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు నేర చరిత్ర కలిగిన వారు బోర్డు సభ్యులుగా నియమించడంపై ఫైర్ అవుతున్నారు విపక్ష నేతలు తిరుమల పవిత్రతను భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడంతోనే వివాదం ప్రారంభమైంది భూమన నాస్తికుడు క్రిస్టియన్ అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని దేవస్థానం చైర్మన్ గా ఎలా నియమిస్తారంటూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు టీడీపీ బీజేపీ నేతలు చైర్మన్తో పాటు ముగ్గురు బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తున్నారు క్రిమినల్ కేసుల్లో ఉన్న సామినేని ఉదయభాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చిన శరత్చంద్రారెడ్డి అవినీతి ఆరోపణలతో డిస్మిస్ అయిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కేతన్ దేశాయిలను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు చేయడంపై మండిపడుతున్నారు విపక్ష నేతలు గతంలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియామకం జరిగిన సమయంలోనూ ఇలాంటి విమర్శలే వినిపించాయి హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని పాటించే వారిని మాత్రమే టీటీడీ బోర్డు నియమించాలని అన్యమతస్థులు కేసుల్లో ఉన్న వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తిరుమల పవిత్రతను రక్షించేందుకు మనగుడి మనహక్కు పేరుతో బీజేపీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నూట యాభై కుడులపై దాడులు జరిగాయని ప్రభుత్వ సహకారంతో సామూహిక మతమార్పిడి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు బోర్డు సభ్యుల నియామకంలోనే కాదు తిరుమల భక్తుల భద్రత విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాలినడక భక్తులపై చిరుత దాడులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రెడ్డి భక్తుల రక్షణకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తే నడకదారిలో వెళ్లే వారికి జగన్ స్టిక్కర్ వేసిన కర్రలిస్తామని చెప్పడం మరో వివాదానికి దారితీస్తుంది దైవదర్శనానికి వచ్చే భక్తులు పులులతో కర్ర యుద్ధాలు చేయాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి దేవస్థానం బోర్డులో సభ్యుల నియామకం దగ్గర నుంచి తిరుమల కొండల్లో భక్తుల భద్రత వరకు అన్ని అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భక్తుల అభిప్రాయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు